చూస్తే ఈ లిస్ట్ లో రాయలసీమ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం 12 నియోజకవర్గాలకు సంబంధించి ఈ లిస్ట్ లో పేర్లు ప్రకటించారు. దీన్ని ఎలా చూడాలి అంటే, ఇంతకుముందు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. సెకండ్ లిస్ట్లో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి, అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల మీద ఫోకస్ పెట్టారు. ఈసారి రాయలసీమ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అందులో దర్శి కావచ్చు, పూతలపట్టు కావచ్చు, చిత్తూరు, మదనపల్లి, రాజంపేట, ఈ రకంగా ఎక్కువ రాయలసీమకి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టారు. దాంతోపాటుగా రాయదుర్గం విషయం తీసుకుంటే, కాపు రామచంద్రారెడ్డి తనకి ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ దక్కేటువంటి ఆస్కారం లేదు అని చెప్పి, అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఇప్పటికే వైసీపీ మీద అలగడం, ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నారని చెప్పి వెళ్ళిపోవడం నేపథ్యంలో ఆ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ఈళ్ళు కాలేదు. అక్కడ ఖచ్చితంగా కాపు రామచంద్రారెడ్డి వెళ్ళిపోతారంటే వెళ్ళిపోమనండి. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని, ఇప్పుడు ప్రస్తుతం ఏపీఐసీగా చైర్మన్గా ఉన్నటువంటి గోవింద్ రెడ్డిని నియమించడం జరిగింది. ఆ రకంగా ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళకి జగన్ ఇళ్ళు కాలేదు అనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఇది కూడా మనం ప్రధానంగా పరిగణలో తీసుకోవాల్సినటువంటి అంశం మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతోంది. బీసీలకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. సిట్టింగ్లు మార్చేటువంటి ఇష్యూస్లో ఏమాత్రం రాజీ పడకుండా వ్యవహరించడం జరిగింది అన్నది మరొక కీలకమైనటువంటి అంశం. అలాగే రాయలసీమలో మార్పుల మీద ఫోకస్ పెట్టారు. అయితే ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం, పార్టీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, మూడో జాబితా మాత్రమే కాదు నాలుగో జాబితా కూడా ఉండవచ్చు అన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. చివరి నిమిషం వరకు కూడా, చిట్ట చివరి నిమిషం వరకు అభ్యర్థిగా ప్రకటించే వరకు కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చు అన్నది బొత్స సత్యనారాయణ సీనియర్ నాయకుడు, ఈ మొత్తం వ్యవహారంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి వ్యక్తి, ఆయన ఇస్తున్నటువంటి సంకేతం కాబట్టి ఇక్కడతో ఈ కార్యక్రమం ఇంకా అవ్వలేదు. ఇంకా తదుపరి కార్యక్రమం ఉంది అన్నది మాత్రం మనకి అందుతున్న సమాచారం.